ఇవాల అదే కోణంలో జరిగినటువంటి రాజు మందిరాలు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఎప్పుడైతే నడిచిందో ఆ తర్వాత ఆయనకు దేశంలో ఉన్నటువంటి రైతుల ఇష్యూ కానీ నిరుద్యోగ సమస్య కానీ అదే విధంగా జనాభాలో మోర్ దాన్ 50% ను 130 కోట్లలో 70 కోట్ల జనాభా ఉన్నటువంటి నాయకు జరగాలని గతంలో ఎన్నో రోజుల నుంచి ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా నేను ఎన్నోసార్లు కలవడం జరిగింది. పార్లమెంట్ మెంబర్ ఎప్పుడు అడిగినా అయ్యా మా డిపార్ట్మెంట్ పెట్టండి, మాకు బీసీ జనాభా ఎక్కువనేది దానికి చేయలేదు, బీసీ సెన్సర్ చేయమని అనుకూలంగా చేయమంటే అది కూడా చేయలేదు. ఎందుకు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ బడుగు బలైన వర్గాల అడగదొక్కాలని చూస్తుంది. అందుకుంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర నడిచిన తర్వాత ప్రజల ప్రాబ్లం తెలుసుకున్నారు. అందుకుంటే మీకేమి ఉంటుంది పవర్, మీరు కండక్ట్ క్యాచ్మెంట్ సెన్సర్స్ అన్నారు, అంటే మేము వస్తే కూలగలను చేస్తాను, అడవులలోనే పురుగుల లెక్కుంటుంది, పెద్ద అదే విధంగా సినిమాల లెక్కుంటుంది, మా మనుషుల లెక్క ఎందుకు తీసుకెళ్ళారు. అదే విధంగా టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అయింది, చంద్రశేఖర్ గారు కూడా నేను కూలగలన చేస్తాను లెక్కలు తీసిండు. ఎప్పుడైతే లెక్కలు చచ్చిపోయినాయి 54% ఉన్న తెలంగాణలో తెలియగానే కాగితం దాచిపెట్టిండు కోల్డ్ స్టోరేజ్. ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నాను, అదే విధంగా బీజేపీ నాయకులు ఇవాళ గొప్ప చెప్పుకుంటారు. హిందుస్థాన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీ అన్నాడు, ఒక్క పనైనా చేసినారా బాబు? అదే మా సోనియా గాంధీ చైర్పర్సన్ గా యూపీఎస్ చైర్పర్సన్ గా మేము ఓబీసీలకు న్యాయం జరగాలని మేము ఆనాడు ఆలోచన చేసి ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ ఇయ్యాలని మేము కోర్టు చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు మాకు దిగ్గు లేక మేము కేవలం సోనియా గాంధీ దగ్గర పోయి నేను అర్జున్ సింగ్ గారు పోయి మేడం మీకేమి రూరల్ ఏరియా తెలుగులో తమిళ్లో మలయాళంలో చదువుతాం, మేము ఇంగ్లీష్లో చదువుకునే అవకాశం లేదు, కానీ మాకు ఈనాడు టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హాస్ గివెన్ టు ఎవ్రీబడి. అప్పుడు ఏమన్నది ఏం చేయాలంటే వై యూ టు పుట్ అవర్ టు పర్ఫార్మ్ సిక్టి బీజే ప్రైవేట్ ఆయన పెడితే పార్లమెంట్ లో మీరు పెడితే లల్లు ప్రసాద్ యాదవ్ రాజా సిపిఎం సిపిఎం సీతారాం యెచూరి మమతా బెనర్జీ మాయావతి అన్నిటికంటే లల్లు ప్రసాద్ యాదవ్ ఇనిషియేట్ చేసుకొని మెజార్టీకి వచ్చాం. చాలా మంది విధులు ఆకలితో పోతున్నారు, ఏదైనా ఈ సభ బాగా జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా భూ సంస్కరణ అమలు చేసిన ఇందిరాగాంధీ దేశంలో ఒక్కొక్కరికి 1000 ఎకరాలు 200 ఎకరాలు ఉండే ఉత్సవంలో దగ్గర ఆ భూములు ఇస్తే కూడా ఇవాళ బడుగు బలైన వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని అందరికీ తెలుసు. బట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా చాలా మంది రిప్రజెంటేషన్ చేశారు. ఎందుకు బడుగు బలైన వర్గాలకు ఇచ్చిన అధ్యక్ష